మనకండి ఈ దేవుడి గొప్పతనం ఏంటంటే ఈ లోకములో బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనుల్ని ఎంచుకుంటాడట. ఇప్పుడు లోకం ఎలా చూస్తుందంటే అబ్రహామును చూసినప్పుడు ఒక దేశదెంబరగా చూసింది. ఒక ఊరి నుంచి ఒక ఊరి కార్వాన్లతోటి సర్వెంట్లతో మూవ్ అయి వెళ్తున్నట్టయితే దేవుడు చూసింది ఫాదర్ ఆఫ్ ద మెనీ నేషన్స్. అలానే యోసేపుని చూసినప్పుడు లోకం ఏమనుకుందంటే ఒక స్లేవ్ బాయ్ ప్రిజనర్ కింద చూసింది, అయితే గాడ్ లుక్డ్ మై అంటే ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఇక్కడ దావీదిని లోకం ఒక షెపర్డ్ బాయ్ కింద చూస్తే దేవుడు చూసేది ఆల్ టైమ్ బెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కింద ఆయన చూశాడు. మనం నిలబడిన స్థలం ఏంటంటే జీరోని సూపర్ హీరోగా మార్చిన స్థలం. ఇజ్రాయెలీ దేశ చరిత్రనే ఒక యూటర్న్ తీసిన స్థలం ఇదండి ఇది. దావీదులో గొప్పతనం ఏంటంటే దావీది యొక్క విశ్వాసం, ఫెయిత్ ఇన్ యాక్షన్, ఇక్కడే విశ్వాసాన్ని ఒక ప్రాక్టికల్గా యూజ్ చేసింది. ఇప్పుడు ఈ రోడ్లో తిన్నగెళ్తే నిన్న మనం వెళ్ళిన హెబ్రోన్ వస్తుందండి, అక్కడి నుంచి బెత్లహేము మనం ఉన్న హోటల్ ఏరియా, అక్కడే దావీది నివసించింది. ఒక 35 కిలోమీటర్లు దావీది నడుచుకొని అన్నల దగ్గరకు వస్తాయండి. అటుపక్క ఇజ్రాయేలీ ఆర్మీ, ఇటుపక్క ఈ ఆర్మీ ఫిలిస్తీన్ ఆర్మీ. అయితే గొలియాత్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి సవాల్ చేస్తున్నాడో ఇజ్రాయేలీ సైన్యం అంతా పారిపోతుందండి. దావీదు వచ్చిన తర్వాత 1 సమయాలు 17 అధ్యాయం తెల్లవారు మనం ప్రేయర్ మీటింగ్లో మాట్లాడుకున్నది అదేంటంటే గొలియాత్ 6 క్యూబిట్ అండ్ స్పాను, అంటే చార్లెస్ డయర్ అమెరికన్ ఆంథ్రపాలజిస్ట్ క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే గొలియాత్ యొక్క ఎత్తు 13 అడుగుల 4 అంగుళాలు. గొలియాత్ వేసుకున్న కవచం 150 కేజీల రాగి కవచం, 5 వెరైటీసు హెల్మెట్, బ్రెస్ట్ ప్లేట్లు, డాలు, జావలేను ఇవన్నీ కూడా గొలియాత్ యొక్క ఆయుధాలు. 150 కేజీల రాగి, అలాంటి మైటీ జయంటు ఫిలిస్టీన్ ఆర్మీని రిప్రజెంట్ చేస్తూ 40 రోజులు ఛాలెంజ్ చేశాడండి ఏరియాలోన. అయితే దావీదు వచ్చిన మొదటి రియాక్షన్ ఏంటంటే మొదటి సమయంలో 17:26-27 చూస్తే జీవము గల దేవుని సైన్యాలను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీడు ఎంతటి వాడు అంటాడు. దావీదు చూసింది, నేను గొర్రెలు కాసుకునే గొల్లవాడిని కాదు, బెత్లహేమ్ నుంచి నేను నిజ దేవుణ్ణి పూజించిన వాడిని, ద వన్ హూ ఈజ్ ఇన్ మీ ఈజ్ ఎ మైటియర్ దెన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్ అన్నదే దావీదు యొక్క విశ్వాసం మెయిన్ అండి. రెండవది సౌలు దగ్గర తీసుకొచ్చినప్పుడు దావీదు ఏం చెప్తాడంటే ఆ 1 సమయాలు 17:35-37 చూస్తే అంటాడు, రాజా నీ దాసుడు గొర్రెలు కాసుకున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటిని ఒకసారి సింహాన్ని నేను చంపాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునుగాక అంటాడంటే దావీదు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలుల్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి జడిసిపోకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎలాగ రక్షించారు అన్నది దావీదు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అండి. ఇక్కడ దావీదు గొప్పతనం ఏంటంటే మనం దావీ సమాధి దగ్గరికి వెళ్ళాం నిన్న, అక్కడికి వెళ్ళినప్పుడు మొన్న ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే నేను ఎప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా అండి, 103వ కీర్తన గుర్తొస్తుంది నాకు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. ఇక్కడ దావీదు గుర్తించుకునేది అదే, ఇంతకుముందు సింహాన్ని ఎలుగుబడిని చంపాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునుగాక అంటాడు. అని ఏ దేవుడైతే నన్ను సింహం ఎలుగుబడి నుంచి రక్షించాడో ఆ దేవుడు నన్ను వీడి నుంచి రక్షిస్తాడు అని రెండవదండి దావీదు. మూడవది ఏంటంటే దావీదు ఎనిమిని ఫేస్ అయినప్పుడు దావీదు యొక్క మైండ్ సెటప్. దావీదు ఇక్కడ గొలియాతుని ఫేస్ చేసినప్పుడు ఏమంటాడంటే 1 సమయాలు 17:45-47 అంటాడు, నీవు కత్తియు ఈటియు బల్లెము ధరించుకొని నా మీదకు వస్తున్నావే, నేను జీవము గల దేవుని పేరు నీ మీద వస్తున్నాను. మన జీవితంలో అండి మనల్ని నాశనం చేయడానికి ఒకసారి మనకంటే మంచి పవర్ఫుల్ పొలిటీషియన్స్, మనకంటే డబ్బున్నోళ్ళు, మనకంటే ఎడ్యుకేటెడ్, మనకంటే పెద్ద అన్ని విధాల అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళందరూ మనల్ని నాశనం చేయడానికి చూస్తారండి సమూలంగా. ఆ టైం అప్పుడు మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీవు ఈ లోక సంబంధమైన అన్నిటితో నా మీదకు వస్తున్నావు కానీ నేను నీ మీదకు వచ్చేది జీవము గల దేవుని పేరుతోటి.
ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్న ఏ శక్తి కంటే చాలా గొప్పవాడు. అదే దావీదు యొక్క అచంచల విశ్వాసం అని, నేను నిన్ను తెగనరికి, దావీదు దగ్గర ఓన్లీ రాళ్ళును ఒడిసలు ఉందండి, అయితే నీ కత్తితో నిన్నే నరుకుతానరా అంటున్నాడు. ఈరోజు మీ ఫిలిస్తీన్ల కలేబారాలు ఆకాశ పక్షులకి భూజంతువులకి ఆహారంగా ఇస్తాను. యుద్ధం యెహోవాది. ఈ దేవుడు కత్తి చేత ఇచ్చేట రక్షించే దేవుడు కాదని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈరోజు వస్తున్నానని. దావీదు యొక్క ఫెయిత్ ఇన్ యాక్షన్, ఈ మూడు విషయాలే దావీదుని ఈ స్థలంలోన జీరో నుంచి హీరోగా, ఆల్ టైమ్ బెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, హ్యూమన్ హిస్టరీలో ఒక టాప్ కింగ్గా నిలబెట్టింది అతని విశ్వాసం. ఇన్ యాక్షన్ హియర్. ఈ స్థలం ఎలాంటిదంటే, జీరోని హీరోగా చేసిన స్థలం, ఒక షెఫర్డ్ బాయ్ని ఆల్ టైమ్ బెస్ట్ కింగ్గా చేసిన స్థలం అండి. ఇక్కడ కూడా మనం ప్రార్థిద్దాం, ప్రభువా మా జీవితాల్లో కూడా దావీదుకున్న అచంచల విశ్వాసం లాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి అని చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా దేవుడు యుద్ధం చేస్తాడని ప్రభా మరొకసారి ప్రభా మమ్మల్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం తండ్రి.